వెళ్ళాడు. కోటయ్య, ఇటీవల నేను నటిస్తాను, ఏంటా వడ్డించడం? పప్పు ఇంకొంచెమైనా చాలా చాలు. నేను వదిన బాబాయ్ అన్నయ్య సైన్యం. ఎక్కడైనా సరే మంచోడుంటే చెడ్డోడు ఉంటాడు. మా ఊర్లో చెడ్డోడి పేరు పాపారావు, ఎదురు హోటల్ ఓనర్. రాజారాం, ఏంటయ్యా నువ్వు చేసేది? మేము లక్షలు లక్షలు పెట్టి హోటల్ నడుపుతుంటే నువ్వు భిక్షగాళ్ళకి పెట్టినట్లు 10 రూపాయలకు 20 రూపాయలకు భోజనం పెడుతున్నావు. ఏంటయ్యా, ఏంటా ధరలు, ఏంటా రేట్లు? నువ్వు రేటు మార్చే వరకు ఈ లైసెన్స్ నా దగ్గర ఉంటుంది, అప్పుడు వరకు నువ్వు హోటల్ నడపలేవు. ఇంకోసారి జరగకుండా యాక్షన్ తీసుకోండి. నమస్తే. తప్పకుండా రా బాబాయ్. రాజారాం కంప్లైంట్ ఇచ్చాడట. ఇదిగోండి సార్, మిక్చర్ పొట్ల కట్టే. గౌరవమైన ఇన్స్పెక్టర్ గారికి రాజారాం. మధ్యాహ్నం 2 గంటలకు నేను ఆర్గానిక్ ఫుడ్ పెడుతున్న సమయంలో పాపారావు బలవంతంగా లైసెన్స్ తీసుకెళ్ళాడు. ఎవరది? ఎవరది? ఒక్క మరక ఉండకూడదు, అందరు వచ్చే టైం అయింది. రాజారాం గారు, ఏం చెట్టు ఇలా వచ్చావు? మీ తమ్ముడిని ఎస్ఐ గారు స్టేషన్ తీసుకురమ్మన్నారు. మళ్ళీ ఏం చేశాడు? రాత్రి పాపారావు గారు గొడవ తగలటేశాడంట. తగలబెట్టాడా? సరే, నేను తీసుకొస్తాను, వెళ్ళి. అలాగే అండి. బాగుంది. పాపారావు చేసిన తప్పే నువ్వు చేసావు. అరే, మనలే చేసి మనం వెనక్కి తెచ్చుకోవడంలో తప్పే ఉందన్నయ్య. దానికి ఒక పద్ధతి ఉంది, చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు. ఉన్నారు పోలీసులు కూడా పాపారావుకి సపోర్ట్ గా ఉన్నారు. ఉంటే కోర్టుకి వెళ్ళాలి. అంతేగాని కాలు కాలు చేయి చేయి అంటే ఏదో ఒక రోజు నీ కాళ్ళు చేతిలో ఉండవు. ఇది ఎంతటితో ఆగాలంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. అయితే ఆ శిక్ష ఏదో పాపారావుకే. మనం ఏంట్రా మాటకు మాట ఎదురు సమాధానం చెప్తున్నావు? వికే, ఇవన్నీ నీ వయసులో ఎవడైనా మాట్లాడే మాట్లాడరాయి. ఎవరన్నా సాధించాలనుకుంటే కళ్ళు నేల మీద ఉండాలి, మాట హద్దుల్లో ఉండాలి, నడత గౌరవాన్ని తేవాలి. అలా లేకపోతే లైఫ్ లో నువ్వేం సాధించలేవురా. ఇవన్నీ నువ్వు కూడా పాటిస్తున్నావు కదన్నయ్య, నువ్వేం సాధించావు? అలాగుంటేనే సాధించగలమన్నయ్య. ఏంట్రా నువ్వు సాధించింది? ఇలా పోలీసులు కూడా ఇలా అయితే నువ్వు మాకు దక్కవురా. నడు, వదులన్నయ్య. సార్ స్టేషన్కి వెళ్ళి శిక్ష అనుభవిస్తా కానీ నీకు బుద్ధి రాదు. ఏదో ఒక రోజు సాధించక తిరిగి వస్తానన్నయ్య. అలా నేను కలకత్తా వెళ్ళిపోయాను. ఎలాగైనా బతకగలనన్న ధైర్యం తప్ప జేబులో రూపాయి లేదు. నా దగ్గర డబ్బులు లేవు. ముందు తిను, తర్వాత ఏదో పని చేద్ది గాని. పన్నెంటో చెప్పండి, చేసి తింటా. ముందు తినడానికి తర్వాత తినడానికి తేడా ఏంట్రా? ముందు తింటే అది మీ దానం, అదే పని చేసి తింటే అది నా కష్టం. ఒకరి దగ్గర దానం తీసుకుని బతకడం నాకు ఇష్టం లేదు. తెలుగు వాడి అనిపించుకున్నావు, నా కింద పని చేస్తావా? పని చేస్తా కానీ మీ కింద కాదు, మీతో పని చేస్తా. నచ్చవురా, నాకు నీలాంటోడే కావాలి. అజా,
రాజా మిల్ గయా మేరే బేటా, మిల్ గయా రే మేరే బేటా ముజే. అప్పుడు కలకత్తా ముఖర్జీ అనే ఒక డాన్ చేతిలో ఉంది. గుప్తా ముఖర్జీకి ఎదురెళ్ళి ఒక కాంట్రాక్ట్ కోసం 2 కోట్ల డబ్బు పట్టుకుని బిడ్డింగ్ బయలుదేరాడు. బిడ్డింగ్ వేయకుండా ఆపడానికి ముఖర్జీ మనుషులు కాపు కాశారు. ఎవరైనా ముందుకొస్తే ప్రాణాలు తీసేస్తా. టెండర్ మీకు రావాలి అంటే 5 నిమిషాల్లో డబ్బులు కట్టాలి. హే గుప్తా, ఇంకా ఆశతో ఉన్నావా? నీ వాడొస్తాడని, వాడి కీతోస్తే డబ్బుతో పారిపోయి ఉంటాడు, రాకపోతే చచ్చుంటాడు. నీకు ఎన్నోసార్లు చెప్పాను, నేనుంటగా ఈ పోర్ట్ ఏరియాలో నా బిజినెస్ సామ్రాజ్యంలోకి ఎప్పుడు అడుగు పెట్టలేడని. ఎవ్వడు రాలేడన్నావుగా, వచ్చాడు చూడు, మేరా యంగ్ పార్ట్నర్, మేరా షేర్. గుర్తు పెట్టుకో, వీడు వేసిన ఆ అడుగే నీ పతనానికి మొదటి అడుగు. చలో బేటా. దాదా చోనా మత్. ఏయ్ చుప్. బచ్చా, విక్కీగాడు మన పోర్ట్ ఏరియాలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆల్ కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అయిపోయాడు. చిన్నప్పుడే వాణ్ణి చంపేయి చంపే అని బహుత్ బార్ బోలా, మేరా బాత్ సునా నహి. వాడేం పీకుతాడులేని వదిలేశావు. చివరికి గుప్తా నడ్డు పెట్టుకుని నన్ను గెలవటానికి ట్రై చేశాడు ముఖర్జీ కొడుకు. ఇప్పుడు వచ్చిందా మీకు నమ్మకం? ఇంతకాలం ఓ విక్కీ గాడున్నాడన్న భరోసాతో వీడు రెచ్చిపోయి మనందరి బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు.
ఇప్పుడు ఎవడిస్తాడు నీకు భరోసా? दुकान बंद मुखर्जी, याद है नाम है विक्की, तभी बोला था बंदा बहुत बैड है। नी ऑटोबायोग्राफी लो लास्ट चैप्टर फिनिश। ఏం సాధించలేవన్న అన్నయ్య మాటలకి పంతం పట్టుదల కసితో డబ్బు స్థాయి అన్ని సంపాదించాను. మీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి భైరవ మాకు చెప్పింది. చూడు బాబు, ప్రేమించుకోవడానికి మీరిద్దరు చాలు, కానీ పెళ్లి జరగాలంటే రెండు కుటుంబాలు కావాలి. మీ ఇల్లు ఎక్కడో చెబితే మేము పెద్దవాళ్లతో మాట్లాడతాను. ఒకంట్లో ఉండవలసిన కర్మ ఆయనకి లేదు సార్, ఆయనకంటూ ఒక ఫైవ్ స్టార్ హోటలే ఉంది, మేమందరం అక్కడే ఉంటాం. మా బాస్ కి ఆఫీస్ అని ఇల్లేనా? ఆ ఫైవ్ స్టార్ హోటలే. ఓ ఏటా భయపరా, అయ్యగారికి ఇల్లు కూడా లేదన్నమాట, పెళ్లి సంబంధాన్ని ఊపుకుంటూ వచ్చేసాడు బాస్. ఇల్లు దేవుని సార్, పెళ్లి కాలేదు కాబట్టి ఇన్ని రోజులు ఆగాను. కలకటాలో మీకు ఏరియాలో కావాలో చెప్పండి, రేపు మార్నింగ్ కల్లా విత్ రిజిస్ట్రేషన్ రెడీ చేసి పెడతాను. ఇల్లు అంటే ఇటుకలతో కట్టేది కాదు బాబు, మనుషులతో ఉండేది. డబ్బుంటే ధనవంతుడు అవుతావు, అదే కుటుంబం ఉంటే బలవంతుడు అవుతావు. ఈ రోజుల్లో ఎవరు సార్ కలిసి ఉంటున్నారో కుటుంబంగా, పెళ్లి అవ్వగానే ఎవరికో సపరేట్ అయిపోతుంటే తప్పు. బంగారు కంచం ఉన్నా కడుపు నిండా తినలేని వాళ్ళు, పట్టు పరుపులున్నా కంటి నిండా నిద్ర పట్టని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ల గెలుపుని సెలబ్రేట్ చేసుకునేందుకు, వాళ్ల బాధని ఓదార్చేందుకు కుటుంబం లేక. సో కుటుంబం లేనప్పుడు నీకు ఎన్ని కోట్లున్నా నువ్వు పేదవాడివే, ఎంతమంది పనివాళ్లు నీ చుట్టూ ఉన్నా నువ్వొక అనాథవే. మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకివ్వడం మాకిష్టం లేదు. నేను అనాథని కాదు, నాకు ఫ్యామిలీ ఉంది. అవునా? ఫ్యామిలీ ఉంటే మరి ఎందుకు లేదని చెప్పావు? చిన్నప్పుడే గొడవ పడి
ఇంట్లోంచి వచ్చేసాను. ఏ కుటుంబంలో గొడవలు లేవు, మేం కూడా గొడవలు పడతాం, మరుక్షణమే మళ్ళీ కలిసిపోతాం. ఆ మేము అనేది కుటుంబం. చూడు బాబు, రక్త సంబంధం విడిపోతుంది గాని తెగిపోదు. మా అమ్మాయి మీ ఇంటికి రావాలంటే మేం మీ కుటుంబంతో మాట్లాడాలి. శుభేశ్య, 14 ఏళ్ళైంది అన్న వదిలిని వదిలి వచ్చేసి. నేను కనపడగానే ఇన్నాళ్ళు ఎందుకు రాలేదురా అని అడిగితే తల దించుకోవటం తప్ప నా దగ్గర సమాధానం లేదు. మనకు అన్యాయం చేసిన వారిని కొడితేనే తప్పు అన్న అన్నయ్యకి నేను కలకత్తాలో ఏం చేసేదిగానో ఎలా చెప్పగలను? కొడుకు తప్పు చేసినా అమ్మా నాన్న క్షమిస్తారన్న నమ్మకంతో వెళ్తున్నా. అమ్మా జనని, ఏంటమ్మా చూస్తున్నావు? బాబాయ్ అమ్మా. నేను నిన్ను ఫోటోలో చూసా బాబాయ్, కానీ ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు. నువ్వు మాత్రం చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావురా. ఏంటి భూవి, నీ విక్కి వస్తే అలా ఉండిపోయావు? వస్తే హారతి పట్టాలా, దిష్టి తీయాలా? భూవి అనే నేను మాట్లాడుతూ ఉన్నా. బాగున్నావు వదినా? ఈ పిలుపు విని 14 ఏళ్ళైంది. ఇన్నేళ్ళు ఈ కళ్ళు నీ గురించి ఎదురు చూడని రోజు లేదు. ప్రతిరోజు ఈ చేతులతో నీకు ఇష్టమైన పంటలు వండేదాన్ని. ఒక్కరోజైనా తినడానికి వచ్చావా? అదే నేను మీ అమ్మాయి ఉంటే ఇలా వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాడివా? అసలు ఇన్నేళ్లలో ఒక్కరోజైనా ఫోన్ చేసావా? నీకంటూ ఓ కుటుంబం ఉందని మర్చిపోయావా? లేక మేమంతా చచ్చిపోయామనుకున్నావా? ఏంది బోనమ్మా, నిన్న దాకా సిన్న రాలేదని పూజలు చేసి ఉండా, వచ్చి నాకు తిడుతుండవు? పర్లేదు అన్నవి బాబాయ్, అమ్మయితే 4 కొట్టి మాట్లాడేది, మా వద్దని కాబట్టి ఒక్క మాటతో వదిలేసింది.
ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? చిన్న వయసులో తెలియలేదు వదిరా, అనుకున్న సాధిస్తే అన్నీ దొరుకుతాయనుకున్నాను, కానీ తెలియకుండానే సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా ఇంకెప్పుడు బాధపడతాను. బాబాయ్, విక్కిని పైకి తీసుకెళ్ళి రూమ్ చూపించు. సినోడా, పెద్దోడు నీకోసం కట్టించిన గది, రోజుకో పాలు ఇక్కడ రావాలా, నేను తలుచుకోవాలా? సినోడా, ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దోడు మొహంలో అంత సంతోషాన్ని చూస్తున్నాను. ఆ సంతోషం అట్టానే ఉండాలా? అక్కడి అన్నయ్య ప్రేమేంటో నాకు తెలిసింది, కానీ నేనేంటో అన్నయ్య తెలిస్తే. గురుగారు, ఏంటండి పొద్దునే మొదలెట్టేశారా? నేను బండ మీద అవుతున్నాను, పొద్దున్న లేవగా నువ్వు వేసుకుంటలేదా ముద్ర ముద్ర మేకప్? ఏమండి సావిత్రి గారు, మా పిల్లలు బాగా పాడుతున్నారు. ఏమిటా ఉచ్చారణ? పేలులు పకోడీలు కాదయ్యా, దీన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి చేస్తే, వీని ఎంజే మైకేల్ జాక్సన్ చేస్తే. ట్యూషన్ పెట్టుకోవడానికి వారి ఇంట్లో మనకు చోటు ఇచ్చారా? ఇంకా ఫీజు ఏమిటి? వీళ్ళిద్దరికి ఫ్రీ అమ్మా. థాంక్స్. ఎవరన్నా పోయారా? ఆ ఏడుపేంటి? నా సంగీతం ఏడుపా? ఏం మాట్లాడుతున్నారండి? సినోడా సినోడా, మన పిల్లలకి సంగీతం నేర్పే మాట్లాడు. పేరు సావిత్రి. సావిత్రి, ఇదేం పేరు? ఏ వెంకటేష్ లక్ష్మి అని పెట్టుకోలేదా? అల్లు అర్జున్ పుష్ప అని పెట్టుకోలేదా? అది పేరు కాదండి, ఫైరు. మా గురువు గారు స్క్రీన్ ప్రెజెంటేషన్ కోసం చాలా పేర్లు ట్రై చేశారు. మగవాళ్ళ పేరు అచ్చిరాక, ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారు సావిత్రి అని. సూట్ అవక లేకపోతే సెట్ అవక, అది మా గురువు గారు పర్సనల్. అర్లేదు లేరా, ఇంతకీ మీరెవరు? మన రాజారాం గారు లేరు, ఆయన తమ్ముడు గారు, పేరు ఇక్కీ బాబు, కలకత్తా నుంచి వచ్చారు. మీరు మాట్లాడుతూ ఉండండి, చూసి పంపిస్తాను. బాబాయ్, రెండు క్లాసులు వద్దు, ఒకటిన్నర చాలు, ఎందుకంటే ఇక్కడ హాఫే. ఇంతకీ మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా? లేదు. ఎగ్జాక్ట్లీ, తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా తన పైన నీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. లైక్ చేసేవా? కోరుకోండి. అబ్బో, ఏంటో కొంతమందిని చూస్తుంటే నాలుగు నవనాడులు నాడాలు కట్టుకుని మరీ నాట్యం చేస్తుంటాయి. మా గురువు గారి కంట్లో పడితే ఎవరైనా పిసక్కవలసిందే. ఇంతకీ మీరు ఫ్లూట్ వాయిస్తారా? తబలా వాయించడం వచ్చు, వాయించాను అనుకో పగిలిపోద్దు. అయ్యా బాబోయ్, ఇన్ని వెరైటీస్ దారుణ. ఎప్పుడైనా తమ్ముడు కోసం చేసావా? చేయవు. నువ్వు కలకటాలో ఏం చేస్తున్నావు? అది నేను కలకటా వెళ్ళగానే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర జాయిన్ అయినా. బిజినెస్? ఏం బిజినెస్? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ. అంటే ఏసేటాలు దించేటాలు? మనుషులా? సామాన్లు. అర్థం కాలేదు సినోడా. ఏం లేదు బాబాయ్, బయట ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసి సామాన్లు ఇక్కడికి పంపిస్తాం, వాటిని రిసీవ్ చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇక్కడ నుంచి రిటర్న్ ప్యాక్ చేసి జాగ్రత్తగా పంపించాలి, అంతే. అక్కడ ఏం గొడవలు పెట్టుకోవట్లేదు కదా? నాకేం గొడవలు ఉంటాయన్నయ్య, అయినా మన జోలికి ఎవరిని వస్తే పైకి సాయరాం లోపల రామరామ్ అనుకుంటాం. అవును, ఈ పనులను చేయడానికి నీకు శాలరీ ఎంత ఇస్తారు? 75,000 ఇస్తారు. అంతేనా? ఎంత సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మారల్స్ ప్రిన్సిపల్స్ బతుకుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ చేసింది చాలు, ఫోన్ చేయండి, లేదంటే చల్లారిపోతుంది. హలో, చేపల కర్రీ బాగుందా? ఇది తింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి వదిన. ఇవన్నీ మీ వదిన వండిన స్పెషల్ వంటలు రా, బయట ఎక్కడ దొరకవు. వదిన చేతి వంట ఇంటికి పరిమితం కాకూడదు అన్నయ్య, ఒక వీడియో తీపించి యూట్యూబ్ లో పెట్టేద్దాం. అంటే యూట్యూబ్ లో పెడతావా? జొమాటోలో స్విగ్గీలోనో పెట్టాలి, యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుంది బొక్క? ఒరే తొక్క, యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుందా?
మనీ, నేమ్, ఫేమ్ వంట తెలిసినోళ్ళు, తెలియనోళ్ళు, నేర్చుకున్నోళ్ళు, నేర్చుకున్నోళ్ళు ప్రపంచంలో తెలుగులు మొత్తం చూస్తారు. వదిన ఆటోమేటిక్ గా స్టార్ అయిపోతుంది. బాబు నాకు స్టార్ అక్కర్లేదు, నేను మా ఆయన వెనుకుంటాను, అది చాలు నాకు. ఎప్పుడు అన్న వెనకలు ఏం నిలబడతావు వదిన? ఒక్కసారి అన్న పక్క వచ్చి నిలబడు, అప్పుడే నువ్వు బయట అందరికి తెలిసేది. వదిన వంటకు సంబంధించి నువ్వు ఏం చేసినా నీకు ఫుల్ సపోర్ట్ రా. ఈ ఎంకరేజ్మెంట్ చాలన్నయ్య, రేపైనా మనుషులు పిలిపించి వీడియో తెప్పించేద్దాం. విక్కీ వదిన నువ్వు ఇంకేం మాట్లాడుకో, మొత్తం ఫిక్స్ అంతే, అన్నం తిందా ముందు అంతే, ఆకలవుతుంది. ఏంటి? అవును బాస్, ఎలా తెలుసుందిగానే మీరు ఇక్కడ లేరు తెలుసుకుని మన కాలిగట్ మీద అటాక్ చేశారు బాస్. మన వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేసి చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నారు బాస్. వాళ్ళు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, ఎక్కడ హైదరాబాద్ వస్తారని టెన్షన్ గా ఉంది. రే అలాగని జరిగిందనుకో లైఫ్ లో నాకు ఫ్యామిలీ ఉండదురా. తెలుసు బాస్, అందుకే జాగ్రత్తగా ఉండండి. ఎస్ బాస్. చూడు, నేను హైదరాబాద్ లో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. భైరవి రేపు రమ్మని చెప్పాను, తనతో పాటు మీరు కూడా వచ్చేయండి. అప్పటిదాకా గుప్తా నన్ను విషయాలు చూసుకోమని చెప్పు. ఓకే బాస్. ఏంటన్నయ్య ఇంకా పడుకోలేదా? లేదురా, నీతో మళ్ళీ మాట్లాడాలనిపించింది. ఇన్నాళ్ళకి నువ్వు వస్తే మనసులో కొండంత బరువు దిగిపోయినట్టుందిరా. ఆ రోజు నిన్న అన్న మాటలకు నీకేమైనా కోపం ఉంటే క్షమించరా. చిచి, ఏంటన్నయ్య మాటలు? భయం వేసిందిరా, అంత ఆవేశంతో నువ్వేం చేస్తావో, నీకేమవుతుందో అని. ఇవాళ నువ్వు ఆవేశం గొడవలన్నీ పక్కన పెట్టి పూర్తిగా మారిపోయి ఇంటికి వస్తే ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. కంగ్రాచులేషన్స్ అన్నయ్య, నువ్వు పెట్టిన ఒక్క సుఖీభో హోటల్ ఈరోజు చైనా హోటల్స్ అని అంటగా సెంట్రల్ గవర్నమెంట్ నీకు అవార్డు కూడా ఇచ్చిందంట. నేషనల్, ఇంటర్నేషనల్ ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేయాలంటే నువ్వే లైసెన్స్ ఇవ్వాలంట కదా. జర్నీ చాలా చెప్పిందన్నయ్య నీ గురించి. ఇంకేం చెప్పింది? అంతే చెప్పింది, ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? ఏం లేదు, అలసిపోయి ఉంటావు, గుడ్ నైట్, పడుకో. సరే అన్నయ్య. నా ఫుడ్ ప్రొడక్ట్స్ లైసెన్స్ మీద సంతకం చెయ్యలేదంట? చెయ్యను కూడా. ఓకే సార్. నీ ప్రోడక్ట్లో కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్స్పోర్ట్కే కాదు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాను. ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్మడం ఒక బిజినెస్, సోషల్ సర్వీస్ కాదు. నేను సోషల్ సర్వీస్ చేయమంటలేదు, ఏ బిజినెస్కైనా చేసేవాడికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్తున్నాను. సుఖీ భవ, హోటల్ పెట్టి చేస్తున్నావుగా, చేసుకో. మేము అడ్డం పడలేదే. దో ఆర్గానిక్ పంటలు, ఆర్గానిక్ ఫుడ్స్ అని ముడుచుకుని కూర్చుంటే దో ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు, అవార్డులు వస్తాయేమో కానీ వ్యాపారంలో డబ్బులు రావు. ఈ దేశంలో 147 కోట్ల ప్రజల ఆరోగ్యం నేను పెట్టే సంతకంలో ఉంది. వాళ్ళ ఆర్గనైజేషన్ ముద్రను చూసి ఇవి తింటే మాకేం కాదన్న నమ్మకంతో తింటున్నారు. ఆ నమ్మకాన్ని నీ బిజినెస్ కోసం తాకట్టు పెట్టలేను. రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నావు రాజారాం, నేను ఆట మొదలెడితే కాన్సిక్వెన్సెస్ చాలా హార్ష్ గా ఉంటాయి. నేను రెడీ. నా ప్రెమిసెస్ లో ఎటువంటి కల్తీ ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్. ఏంటలా ఉన్నారు? భువనేశ్వరి, ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏమి తమ్ముడికి తెలియకూడదు. నేను మళ్ళీ వాడిని దూరం చేసుకోలేను. బాబాయ్ కూడా చెప్పు. ఫ్యాంటాస్టిక్ సార్.
రాత్రి మాతో కిడ్స్ రూమ్ లో పనుకున్నావు కదా, పొద్దున్నే బెడ్రూమ్ కి వెళ్ళిపోయా? అది మీ అమ్మకి అలకాని పెట్టే అమృతం రాణి వెళ్ళారు, నువ్వు ఆడుకో. అవునా? సరే. పురుషులే. అవును. ఈ పాప ఎవరు? మా పాప. మా పాప అంటే మిమ్మల్ని చూస్తున్నది తేడాగా ఉంది. ఏంది సోది పెట్టినవా? తెలుసు మీకు పేరే కదండి, మీ గురించి అన్ని తెలుసు. మీ కాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? తగినాయా? ఎప్పుడో పోయిండ్లా. అవునా? మోకాళ్ళ నొప్పులు ఉన్నా నీకే తెలుసు. చూడు కదా ఏదో ఉంటుంది. బాబాయ్. బాబాయ్, వదిన వంట ప్రోగ్రామ్ షూట్ చేయడానికి కలకత్తా నుంచి పిలిపించా. అట్టనా? మరి చెప్సా ఉండ్లా. తన పేరు భైరవి, యూట్యూబ్ లో ఫేమస్ సెలబ్రిటీ. వదిన వంటల ప్రోగ్రామ్ షూట్ చేయడం కోసం పిలిపించా. వీడి డైరెక్టర్, కెమెరామెన్. వీళ్ళు నా ఫ్రెండ్స్ అజ్జు విజ్జు. అదేంట్రా నువ్వు ఫ్రెండ్స్ అంటున్నావు, వాళ్ళు బాస్ అంటున్నారేంటి? సరే సరే, వంటల ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోవాలి. మా ఆవిడ వంటలు తిని అవి ఎలా ఉన్నాయో ప్రపంచానికి అవే చెప్పాలి. నీకేం కావాలో మొహోటం లేకుండా అడగండి. నాకు మీ తమ్ముడు కావాలి. అంటే వీడియో షూట్ చేయడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ అని. పాపా, నేను ఎక్కడికి రావచ్చా? లెట్ మీ నో వేర్ షుడ్ ఐ స్టే. ఏంటన్నా? ఇంట్లో ఎక్కడ ఉండాలి అని అడుగుతుంది. జనని, అమ్మా అమ్మాయికి రూమ్ చూపించు. అలాగే అమ్మా, కమ్ విత్ మీ. థాంక్యూరా. ఫస్ట్ రూమ్ గెలి ఫ్రెష్ అప్ అవ్వండి. పదండి పదండి. ఇల్లంతా షూటింగ్ లొకేషన్ లాగా ఉంది, చాలా బాగుంది. మీ రూమ్ పైన రా. రే, ఇక్కడ నుంచి వ్యూ బాగుందిరా. మన రూమ్ పైన అంటరా? అరే, వాష్రూమ్ అర్జెంట్ రా. నాకు కూడా వాష్రూమ్ అర్జెంట్. రే, అందులో ఏం లేదని చెప్తున్నా కదా. అరే చెప్పండి, అర్థం కదా. చూపించండి. ఇందులో చూపించడానికి ఏమి లేదండి, ఇది జస్ట్ వయలిన్. చూపించండి. అరే లిల్లీ, ఇది ఫ్రెంచ్ వయలిన్, సిసిలో స్పెషల్ ఎడిషన్, వెరీ కాస్ట్లీ. ఎక్కడ పడితే అక్కడ బయట తీయకూడదు. చిన్నప్పటి నుండి మా గురువు గారికి వాయించాలని కోరిక. ఒక్కసారి నీ చిన్నప్పుడా? నీ గురువు గారా? గురువు గారు చిన్నప్పటి నుండి. మీరు వయలిన్ వాయిస్తారా? ఏదో మాదిరిగా. గురువు గారు ఊరుకోరా, కొట్టేస్తాను. ఒకసారి వాయించి చూపించొచ్చుగా. ఇప్పుడే కదండి వచ్చాడు, ఫ్రెష్ అయ్యి వచ్చి వాయిస్తాడు. ఒకసారి నీ వయలిన్ చూపిస్తే ఏమవుతుంది? అందులో ఏమైనా బాగులు ఉన్నాయా? గన్ ఉంది. గన్ Oh my god, your sense of humor is so vibrating. నేరేలి జలకలడరండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. బట్ వైబ్రేటింగ్ అంటే చూడండి రా, లేకపోతే రూమ్ లోకి వెళ్ళి తో. మీరు బలే టైంకి వస్తారండి, మిడ్నైట్ చెప్తాను మీ పని. ఒకసారి ఆడతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆడు అక్కే పక్కే అంటే బ్యాంక్ కటింగ్ తెసా. అంగే ఉన్నే తెచ్చారా? నేనే బాస్. మర్యాదగా చెప్పండి, లేకపోతే పగిలిపోద్ది. ఇద్దరం తెచ్చాం బాస్. ఎందుకు తెచ్చారు? మీరు హైదరాబాద్ లో ఉన్నారని ఆ ముఖర్జీ గారికి తెలిసి మీపై అటాక్ చేస్తాడేమో అని సేఫ్టీకి తెచ్చాం బాస్. సరే, ఈ గన్ అన్న కంట పడకుండా చూడండి. ఆయన చూసాడనుకో నా పెళ్లి, మీ ప్రాణాలు రెండు పోతాయి. ఓకే ఓకే బాస్. ఇంకోటి, నేను అన్నయ్య దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో మేనేజర్ అని చెప్పాను, మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి. ఎస్ బాస్. ఈ చీర ఎలా ఉంది? సూపర్. చాలా బాగుంది, నిన్న అదిష్టే తగిలేలా ఉంది. ఇది భైరవ్ చూస్ చేసింది. చూసావు వదినా, భైరవ్ ఎంత తెలివైందో. చాలా ఇంటెలిజెంట్. అవును, చాలా టాలెంటెడ్. ఎవరు చేసుకుంటారో గానీ చాలా లక్కీ.
మీరు భజన చేస్తారా షూటింగ్ చేస్తారా? అన్ని మూసుకులు షూటింగ్ చేయండి. సార్, విల్ యు ప్లీజ్ కీప్ క్వైట్. మూసుకోమని చెప్పేది ఇంగ్లీష్ లో. నాతో ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతుంది అక్క? అదిగో కెమెరా, దాన్ని చూస్తూ వంట చేయాలి. మరిది మాడిపోతేనా? అమ్మకి షూట్ కొత్త కదా, వంట పాతేగా. చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ వదిన, ఇలానే నవ్విస్తూ ఉంటుంది. చాలా సమయస్ఫూర్తి, అందరిలో కలిసిపోతుంది. ఎవరు చేసుకుంటారో గానీ చాలా లక్కీ. దీనికి కూడా యాక్షన్ కెమెరా. ఇప్పుడు మా అక్క చేయబోయే ఒక స్పెషల్ కర్రీ గురించి చెప్తారు. ఈ రోజు మనం చేయబోయేది బెండకాయ చేపల పులుసు. ముందుగా కరివేపాకు, ఉల్లిపాయలు, పసుపు, కారం వేసి మసాలాని ఇలా పాత పద్ధతిలో నూరుకోవాలి. చివరగా చేపలు వేయాలి. బోనమ్మా, పులుసు మాడిపోయినట్టుంది. ఏం పర్లే, పర్లే, బానే. అవును, మాడింది. మళ్ళీ చేద్దామా? పర్లేదక్క, అడుగును మాడినట్టు మనకు తెలుసు కానీ చూసే వాళ్ళకి తెలియదుగా. కొంచెం కొంచెంగా టేస్ట్ చేసి సూపర్ గా ఉందని చెప్పేస్తా. సూపర్ కవరింగ్. చాలా టాలెంటెడ్, ఎవరు చేసుకుంటాడు గానీ చాలా లక్కీ. ఇదే కదా చెప్పి చక్క భజన. అరే, దీంట్లో భజనే ఉందిరా. నిజంగానే భైరవి చాలా టాలెంటెడ్, ప్రోగ్రామ్ బాగా చేసింది. విక్కీ, ఏంటి? ఒక్కసారి బయటికి రా. ఇప్పుడా? ఎక్కడికి? విక్కీ, ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఎవరిని చూస్తే కన్నే పడుకుంటే బెడ్ తిరుగుతుంది. అయితే మీ అన్న వదలకు చెప్పేసి అప్పుడు మన ఇద్దరు ఒకటే బెడ్ మీద పడుకోవచ్చు. చెప్తా చెప్తా, మార్నింగ్ ప్లాన్ మన సూపర్ సక్సెస్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో ప్లాన్ చెప్తా. ఒక ముద్దు తాత. చాలాసేపు అయింది. అప్పుడు వెళ్ళిపోయింది తండ్రి. థండర్ కొంచెం సేపే ఉంటుందమ్మా. బేబీ సోనీ, వర్షం వచ్చేలా ఉంది, తొందరగా పైకి రండి. ఆ బోనమ్మా, వస్తున్నా వస్తున్నా. ఏంటోనా, రండి. ఆ పురుషోత్తం వాళ్ళని కూడా పిలు. ఇంకోసారి థండర్ వస్తే బాగుంటుంది కదా. విక్కీ, ఏంట్రా ఇది? వదిన, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. భైరవే నన్ను ప్రేమించింది, పెళ్లి కూడా చేసుకోమంటుంది. నీకు ఇష్టం లేకుండా చేసుకోనని చెప్పాను వదిన. అవునా? తనే ప్రేమించింది, తనే పెళ్లి చేసుకోమంటుంది. నీకు తన మీద ఏ ఫీలింగ్స్ లేవు అంతే కదా? సరే, నువ్వు రమ్మా. ఈ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేయకు. జరిగింది జరిగినట్టు చెప్పు. మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకి ఇవ్వడం మాకిష్టం లేదు. మీ భజనలో అంతర్యం ఇదా? రే, అమ్మాయి ఏం చెప్తున్నా సరే మీరు చెడతలు కొడుతున్నప్పుడే నాకు అర్థమైపోయిందిరా. అమ్మాయి బొండలు పగిలిపోతాయి. చూసారా వీళ్ళు? మీకు ఇప్పుడు అర్థమైందా? మాకు ఎప్పుడో అర్థమైంది. చూడు, ఈ పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకోవడం చాలా కష్టం. విక్కీ, మరీ హోప్స్ పెట్టుకోవద్దు. ట్రై చేస్తాను అంతే. అయితే నువ్వు మా కోసం రాలేదు కదా? అది కాదు అన్నయ్య, చెప్తే మీరేమంటారు అని. ఎందుకు రా కంగారు పడుతున్నావు? 14 ఏళ్ళుగా దూరం అయిపోయాను బాధపడుతున్న మా దగ్గరికి నిన్ను భైరవి తీసుకొచ్చింది. ఈ ఇంటికి ఎంతకంటే అదృష్టం ఎవరు తీసుకొస్తారు రా? అమ్మా భైరవి, మీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను, మాట్లాడుకుందాం.
బాగా కొడుతున్నాడు కదా. ఏంట్రా ఇంకా పడుకోలేదా? యాక్షన్ సినిమా చూస్తున్నావు అన్నయ్య. హీరో చెత్త కొడుతున్నాడండి. తెలియకుండా కొడుతున్నాడు సార్. లేట్ అయిపోతుంది పడుకోండి. ఈ ఫైట్ అవగానే వెళ్ళి పడుకుంటాం సార్. విక్కీ నువ్వేంటి ఇక్కడ? వాటర్ కోసం వచ్చేవద్దు. ఇదిగో తీసుకో, ఆల్రెడీ నీ రూమ్ లో ఉన్నాయి. చూడలేదు. ఏముంది పూనమ్మా, ఈ మధ్యన దొంగతనాలు ఎక్కువయ్యాయని వింటల్లా? మన ఇంటి మీద కనబడి ఉంటుంది. మనం రాగానే పారిపోయారు అంటే దొంగలు కాక ఇంకెవరై ఉంటారు? ఎప్పుడు రాని దొంగలు, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? దొంగలు ప్రతిరోజు ఒక ఇంటికి వెళ్తారంటండి, ఈ రోజు ఇంటికి వచ్చారు. ఇంకా నయం విక్కీ చూశాడు కాబట్టి ఎవరికేం కాలేదు. విక్కీ నీకేం కాలేదు? నాకేం కాలేదు. సరే సరే రండి రండి, ఎవరికి ఏం కాలేదు కదా. పదండి. టైంకి మీరు ఎలా టేరు కాబట్టి సరిపోయింది. ఇంట్లో ఎవరికేం ప్రమాదం జరగలేదు. అవును బాస్. ఇప్పటికన్నా అర్థమైందారా, ఇన్నేళ్ళు నాకు ఇంటికి రావాలని ఉన్నా ఎందుకు రాలేదు? నా వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని. ఎవరేంటారు బాస్? ముఖర్జీ మనుషులు అయితే కాదు బాస్. ఇమీడియట్గా ఎంక్వైరీ మొదలు పెట్టండి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది, ప్రతి ఒక్క డీటెయిల్ నాకు కావాలి. పెదోడా, ఇదంతా ఆడి పనే. ఇక్కడికి వచ్చే వరకు హ్యాపీగా ఉన్న విక్కి, ఇక్కడికి వచ్చాక డిస్టర్బ్ అవటం నేను తట్టుకోలేను బాబాయ్. ఈ టైంలో ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. కొన్ని రోజులు మన ఊరు వెళ్ళొద్దాం. మరి ఉన్నట్టుండి ఊరెందుకని సిన్నోడు అడిగితే ఏం చెప్తాం? జరిగింది ఏదో జరిగిపోయింది. తమ్ముడొస్తే గాని లక్ష్మీ నరసింహస్వామి యాగం చేయనని వాయిదా వేస్తూ వచ్చావు. ముక్కు తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది, వెంటనే యాగం జరిపించు రాజారాం. తప్పకుండా చేస్తాను గురుగారు. తాదాస్తు. మా తమ్ముడు చేసుకోబోయే అమ్మాయి. శుభం. చూడు నాయన, ఎలాంటి విఘ్నాలు వచ్చినా ఈ యాగాన్ని పూర్తి చేయించాల్సిన బాధ్యత నీది. బీహారీ గ్యాంగ్ మన ఇంటి మీద అటాక్ చేసింది మీకోసం కాదు బాస్, మరి మీ అన్నయ్య కోసం. అన్నయ్య కోసం? కంప్లైంట్ ఏమో సార్, ఎన్నైనా తీసుకోగలను, కానీ యాక్షన్ మాత్రం తీసుకోలేను. మీరు జీకేతో పెట్టుకుంటే పోలీసులు పొలిటీషియన్స్ కాదు, మీకు సపోర్ట్ చేయడానికి ఎంటైర్ సిస్టమ్ లో ఎవడు లేడు. ఎవడ్రా జీకే?
ఉన్నట్టుగా బాస్, వాడు ఆల్రెడీ జీకే. పాపారావా రాజారాం, నువ్వెంత యాగం చేసినా నీ యోగం మారదమ్మా. ఎందుకంటే నీ తలరాత ఈ నరసింహుడి చేతిలో లేదు, నా అల్లుడు జీకే చేతిలో ఉంది. నీ చుట్టూ ఉన్న ఈ కెమెరాలు నువ్వు చేసే ఈ యాగాన్ని కవర్ చేయడానికి రాలేదు. నువ్వు చెప్పే ఒక్క మాట, ఆ ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నాయి. మన వాళ్ళు చంపడానికి ఆల్రెడీ గ్యాన్ దించారని బాస్, ఇప్పుడు ఎట్నుంచి అటాక్ చేస్తారో ఎవరికి తెలియదు. ఆ మాట చెప్పకపోతే నీ చావు ఎటువైపు నుంచి వస్తుందో నీకు తెలియదు, అది ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలియదు. యాగం జరిగే చోట పంచభూతాలు కదిలొస్తాయి, అవి నా చుట్టూ ఉన్నంత వరకు మీరెవ్వరూ ఏం చేయలేరు. ఓ, నిన్ను కాపాడడానికి భూమి చీలుతుందా, ఆకాశం కూలుతుందా, నీరు ముంచేస్తుందా, గాలి ఆర్పిస్తుందా? అవసరమైనప్పుడు అన్నీ కలిసి ఉగ్ర రూపంగా మారతాయి. ఇక్కడ మంగళ వాద్యాల సౌండ్ తప్ప ఇంకో సౌండ్ వినిపించకూడదు. ఎవడి మీద డౌట్ వచ్చినా వాడిని వదలద్దు. ఆ నా కొడుకులు మనల్ని టచ్ చేసే లోపే వలన లేపేయాలి. దాని పేరే నరసింహ అవతారం. రావాల్సినప్పుడు ఏదో ఒక రూపంలో చీల్చుకుని వస్తాడు. అన్ని కొలత ప్రకారమే వేశాంగా సరిపోతుంది. తొందరగా యాగం దగ్గరికి వెళ్ళండి, పూర్ణవతి టైం అయింది. పని కావలేదు, ప్రసాదాలు చేసేవాళ్ళు కూడా రాలేదు, టైం లేదు. నేను చూసుకుంటా వెళ్ళండి వదిన, నేను చూసుకుంటా కదా. మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి.
బ్రదర్ ఆఫ్ రాజారాం. రాముడికి లక్ష్మణుడు హనుమంతుడు అని ఇద్దరుంటారు. ఆ ఇద్దరిని కలిపితేనే నేను. రే, అమాయకంగా ఉన్నాడు, బెదిరిస్తే వంగుతాడు, మంచోళ్లా ఉన్నాడు, భయపెడితే లొంగుతాడు, ఒంటరిగా ఉన్నాడు, తల దించుతాడు అనుకుంటే తప్పు. ఆయనకు ఒక తమ్ముడున్నాడు, అన్నంటే పిచ్చున్నాడు. వాడు మాటిస్తే నిలబడతాడు, కాదంటే కలబడతాడు, బెదిరిస్తే తిరగబడతాడు, భయపెడితే చంపేస్తాడు. ఏదో మాట చెప్పు మాట చెప్పు అని తిరుగుతున్నారంట. చిన్నప్పుడు ఒక లైసెన్స్ కోసం నీ గోడం తగలబెట్టి తీసుకెళ్ళినోడిని, అలాంటిది నా అన్న జోలికొస్తే వాణ్ణి వాడి సామ్రాజ్యాన్ని నిలబెట్టి తగలబెట్టేస్తా. చెప్పు నీ అల్లుడు జీకేకి. నేను హైవేలో డేంజర్ జోన్ బోర్డు లాంటి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా స్పీడ్ తగ్గించకపోతే చావు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దాని పేరే విక్కీ. తమ్ముడున్నాడని నాకెందుకు చెప్పలేదు? అది మొత్తం ప్లాన్ పాడు చేశాడు. చిన్న వయసులోనే పారిపోయాడు, ఇలా తిరిగి వచ్చి భయపెడతాడని నేను ఊహించలేదు. వాడు తమ్ముళ్ళ లేడు, డామినేటర్లా ఉన్నాడు. వాడి బలమేంటి, బలహీనత ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, నెట్వర్క్ ఏంటి, అన్న మీద అంతటి ప్రేమేంటో తెలుసుకో. నువ్వేం చేస్తావో, ఎక్కడికి వెళ్తావో నాకు తెలీదు. మళ్ళీ వాడి మొత్తం డీటెయిల్స్తోనే నువ్వు నాకు కనిపించు. ఓకే సార్. రాజారాం గారు, ఏమైంది సార్? అనాథాశ్రమం కేసులో బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అదే గనక జరిగితే మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో. మీరు ఒకసారి వెళ్ళి జడ్జి గారిని కలిసి రండి. స్వామి, ఇంతవరకు నిన్నేమీ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. చెయ్యని తప్పుకు ఆయన దోషిగా నిలబడకుండా చూడు. పడకుండా కన్నీళ్లు దాచగలవు, కానీ ఆ కళ్ళలో బాధ దాచలేవు. ఇంకా నన్ను దూరం చేయకూడదనా? అన్నయ్యకు తమ్ముళ్ళ కాదు, తల్లికి కొడుకులా అడుగుతున్నా. జీకి అన్నయ్య వెనకాల ఎందుకు పడుతున్నాడు? నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టుదనా? ఏం జరిగింది? ఆర్గానిక్ వ్యవసాయం, ఆర్గానిక్ ఫుడ్ ఇంపార్టెన్స్ గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి మీ అన్నయ్య గత 20 సంవత్సరాలుగా చేస్తున్న సేవల్ని గుర్తించి ఇండియన్ ఫుడ్ ఫోరం వాళ్ళు అవార్డుతో సత్కరించారు. సర్వే భవంతు నిరామయః. అందరికీ నమస్కారం. సేంద్రియ వ్యవసాయం గురించి, సాంప్రదాయ ఆహారం గురించి కొత్తగా నేను చేసిందేం లేదు. మన ఋషులు ఏనాడో రాసిపెట్టారు, అది మన దేశ సంపద. ఈ రోగాలు మన పచ్చని పొలాల్లో మొదలవుతాయి. ఆధునిక వ్యవసాయంలో మనం వాడుతున్న రసాయనాలు మనలోకే వచ్చి చేరుతున్నాయి. అందుకే మన బాడీలో బ్లడ్తో పాటు డిజీజెస్ కూడా ఓ పార్ట్ అయిపోయాయి. ఈ జనరేషన్ పిల్లలకు ఊబకాయలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటి వల్లే వస్తున్నాయి. మన ఆడపిల్లలు 10 ఏళ్లకే మెచ్యూర్ అవుతున్నారు. తల్లి అవడానికి ఎన్నో కాంప్లికేషన్స్ని ఎదుర్కొంటున్నారు. మన తల్లి ఆరోగ్యం పాడైతే
నెక్స్ట్ జనరేషన్స్ పాడైనట్టే. స్వచ్ఛమైన ఆహారం, మంచి బంధాలు ఈ రెండే మనిషిని కాపాడతాయి. సర్వే జన సుఖినో భవంతు. రాజారాం గారికి ఇండియన్ ఫుడ్ ఫోరం తరపున ద బెస్ట్ హెల్దీ ఫుడ్ అవార్డు ఇచ్చి సత్కరించుకోవడం మనందరి అదృష్టం. సరిగ్గా అదే సమయంలో ఎక్స్పోర్ట్కే కాదు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నా. మీ అన్నయ్య ఇచ్చిన రిపోర్టు వల్ల జీకే ప్రొడక్ట్స్ కొన్ని బ్యాన్ అయ్యాయి. జీకే బ్రాండ్ నేమ్ మార్చి అవే ప్రొడక్ట్స్ ని మళ్ళీ అమ్మడం మొదలు పెట్టాడు. ఒక రోజు మీ అన్నయ్య అరేంజ్ చేసిన ఆర్గానిక్ ఫుడ్ ఎగ్జిబిషన్ లో పాపారావు పర్మిషన్ లేకుండా తన అల్లుడు జీకే ఫేక్ ఫుడ్ ఆర్గానిక్ స్టాల్ పెట్టాడు. దీస్ ఆర్ నాట్ ఆర్గానిక్, దే కెమికల్ ప్రొడక్ట్స్. అసలు ఈ స్టాల్ ఎవరు పెట్టనిచ్చారు? వేర్ ఇస్ ది ఎంట్రీ పాస్? రాజారాం, ఒక్క నిమిషం లేట్ గా వచ్చేసరికి అబ్బాబ్బాబ్బా. మేనేజర్ చెప్పొచ్చు కదా, ఇది బయట వాళ్ళది కాదు మన పాపారావు గారిది. నీ కల్తీ మారలేదు, నువ్వు మారలేదు. జీకే బ్రాండ్స్ నీలా నాలా కాదు, ఇంటర్నేషనల్. మీ అన్నయ్య జీకే ప్రొడక్ట్స్ లో ఉన్న కల్తీని మీడియా ముందు బయట పెట్టారు. పర్మిట్ చేసిన కెమికల్స్ ని ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు. ఈ జీకే ఫుడ్స్ వల్ల ఎంతో మంది జీవితాలు కోల్పోతున్నారు. జీకే ఫుడ్స్ ఆర్ డేంజరస్. సే నో టు జీకే ఫుడ్స్. ఈట్ ఫుడ్, నాట్ కెమికల్స్. జీకే ఫుడ్స్ ఆర్ బ్యాడ్. మీ అన్నయ్య ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల జీకే షేర్స్ పడిపోయాయి. జీకే గ్రూప్ తో ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఆగిపోయాయి. ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి అన్న మీ అన్నయ్య మాటతో జీకేలో భయం మొదలైంది. దాంతో పాపారావుని హోటల్ మీదకి పంపించి మీ అన్నయ్య బెదిరించాడు. భోజనం చేసే వాళ్ళని అర్ధాకులతో లేపడం సంస్కారంగా తెలీదా? చూడు, మర్యాదగా జీకే ఫుడ్స్ గురించి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ను మాకొచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇచ్చానని ఒప్పుకుని మీడియా ముందుకెళ్ళి జీకే ఫుడ్ ఇస్ గుడ్ అని ఒక్క మాట చెప్పే, లేకపోతే చాలా కోల్పోతా. నేనెన్ని కోల్పోయినా నీ అల్లుడి విషయాన్ని మంచి ఫుడ్ అని ఎప్పటికీ చెప్పను. జనానికి జీకే విషం అమ్ముతున్నాడని నువ్వు బాగానే తెలుసుకున్నావు, కానీ జీకేలో ఎంత విషముందో ముందు ముందు తెలుసుకుంటా. ఆ టైంలోనే జనని పెళ్లి కుదిరింది. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మన సుఖీభవ హోటల్ నుంచి అనాథాశ్రమానికి భోజనం పంపించడం మన ఆనవాయితీ. అలా పంపించిన భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎలా జరిగిందో తెలియదు కానీ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. సిస్టర్ ఇంక్రీజ్ ఆక్సిజన్ లైన్. ఓకే సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఆ కారణం చూపించి అధికారులతో కుమ్మక్కై సుఖీభవ హోటల్స్ అన్నిటి మీద రైట్ చేయించి నకిలీ సరుకులు తనే పెట్టించి సుఖీభవ హోటల్స్ మూతపడేలా చేశాడు. అనాథ పిల్లల అనారోగ్యానికి కారణమయ్యారని మీ అన్నయ్యను అరెస్ట్ చేయించాడు. బెయిల్ మీద బయటకొచ్చిన మీ అన్నయ్యనే బాధగా ఉంది కదా. నువ్వు నీ మాట వెనక్కి తీసుకోకపోయినా, నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఇవ్వకపోయినా, ఈ బాధ నీతో ఆగదు. నీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఇస్తా. టోటల్గా నీ లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా చేస్తా. భయపడేవాడిని అయితే నీ లైసెన్స్ ఆపేవాడిని కాదు. నేను జైలుకి వెళ్తే మహా అయితే నా పరువు పోతుంది. భయపడి మిమ్మల్ని ఇలాగ వదిలేస్తే జనాలు ప్రాణాలు పోతాయి. నా పరువు కంటే నాకు జనాలు ప్రాణాలే ముఖ్యం. దాంతో జీకే జనని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేశాడు. రండి బాబుగారు. నమస్కారం. కూర్చోండి. కూర్చోడానికి రాలేదండి. ఏమైందండి? మీ హోటల్ మూతపడితే మాకు వ్యాపారాలు ఉన్నాయి కదా అని సర్దుకున్నాం. మీరు అరెస్ట్ అయినప్పుడు కూడా సొసైటీలో పెద్దవాళ్ళ మీద కేసులు కామన్ కదా, బయటపడతారులే అనుకున్నాను. కానీ ఇప్పుడు కోర్టులో విట్నెస్లు మీకు అగెన్స్ట్గా ఉన్నాయండి. శిక్ష పడితే మీరు దోష అవుతారు. అందుకే ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పడానికి వచ్చానండి. ఉంటాను. అన్యాయంగా వాడు పెట్టిన
ఆయన తప్పుడు కేసుల నుంచి బయటపడడానికి మీ అన్నయ్య ఒంటరి పోరాటం చేస్తున్న టైంలో నువ్వు వచ్చావు. ఇంత జరుగుతున్న విషయం నా దగ్గర ఎందుకు దాచారుదనా? బాబాయ్, ఎట్టి పరిస్థితులను విక్కీకి మన ప్రాబ్లమ్స్ గురించి తెలియకూడదు. ఎంతకాలం మనకు దూరంగా ఉండి వాడు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఇప్పుడు మన కష్టాలు చెప్పి వాడిని బాధ పెట్టకూడదు. వాడిక్కడ ఉన్నంతకాలం మనందరం సంతోషంగా కనపడాలి. మీ అందరిలో నాకు కనిపించిన సంతోషం నిజమవ్వాలి, అది నిజం చేస్తా. కానీ విషయం నాకు చెప్పినట్టు అన్నయ్యకి తెలియకూడదు వదినా. Calling is not answering. Please call again later. The person you are calling is not answering. Please call again. Phone lift chedu. Re Pradeep ki MLA Rudra Pratap kooturto engagement. వాళ్ళ నాన్న మాట మార్చుంటాడు గాని ప్రదీప్కి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నకి భయపడి ఒప్పుకొని ఉంటాడు. ఆ భయాన్ని నాకు వదిలే. నువ్వు లైఫ్ లాంగ్ అతనితో ఉండాలనుకున్నంత ప్రేమిస్తున్నావా? ప్రదీప్ అంటే నాకు చాలా ఇష్టం బాబాయ్. రేపు ఉదయం రెడీగా ఉండు, ఎంగేజ్మెంట్కి వెళ్దాం. ఓకే, ఇంకా టైం ఉంది కదా ముహూర్తానికి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. జయ తీసుకెళ్ళి బావగారు, మీరు కూర్చోండి. హలో, సాంసరావు మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు బోర్డు మీటింగ్ ఎందుకు? నాకు 1 అవర్ టైం ఇవ్వండి, మీ 50 కోట్లు మీకు ఇచ్చేస్తాను. మీరు మళ్ళీ ఇలా వచ్చారండి బాబు. జస్ట్ డబ్బు కోసం మీ అబ్బాయి లైఫ్ అమ్మేస్తున్నారు. నాకు తెలుసు సార్, బిజినెస్లో మీ పార్ట్నర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి అడిగేసరికి మీకేం చేయాలో అర్థం కాలేదు. అదే టైంలో జీకే మీకు ఒక ఆఫర్ ఇచ్చాడు, అదే రుద్రప్రతాప్ కూతురుతో ఎంగేజ్మెంట్. అన్నయ్యకి ఒక్క మాట చెప్పు ఉండాల్సింది కదా సార్. నా సమస్య రాజారాం గారు తీర్చగలిగేంత చిన్నది కాదు బాబు. 50 కోట్లు చూశారుగా, 50 కోట్లు అనేసరికి మీరు ఆలోచన పడ్డారు. ముహూర్తానికి టైం అవుతుంది, బయలుదేరండి. ఆడికి ఎలా రాసి పెట్టి ఉంటే అలాగే అవుతుంది. ₹50 కోట్లు. సార్ 50 కోట్లు. సార్ అమౌంట్ వచ్చింది, మీ ప్రాబ్లం తీరింది, ఇక డీటెయిల్స్ ఎందుకు? బాబు టైం అవుతోంది, రండి లోపలికి. ఇక్కడ డబ్బు ఓకే, అక్కడ రుద్రప్రతాప్ నేను చూసుకుంటాను. ఎవరు నువ్వు? ఓ చిన్న లైవ్ షో చూపించాలి. అంత టైం లేదు నాకు. జైలుకి వెళ్ళే టైం ఉందా? సిబిఐ ఆఫీస్లో నా మనిషి ఉన్నాడు, వాడి చేతిలో పెన్ డ్రైవ్ ఉంది. అయితే అందులో కొన్ని నిజాలున్నాయి. నీ బినామీ కంపెనీ పేర్ల మీద మెడిసిన్స్ అని చెప్పి కలకటా పోర్ట్ నుంచి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అంట కదా. 60 గ్రాములు కూడా ఉండని పెన్ డ్రైవ్లో 6,000 crores వర్త్ స్కామ్ సాక్ష్యాలు ఉండటం టూ మచ్ కదా. ఏం కావాలి నీకు? 30 సెకండ్స్లో నువ్వు నీ జనం ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మరి పెన్ డ్రైవ్ నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ చేతిలో ఉంటుంది. మీరు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి సార్. తప్పకుండా చేస్తాను బాబు. ఏ ఎంగేజ్మెంట్ అయితే మీరు ఆపారో అదే జరుగుతుందని అన్నయ్య ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. ఏమైందమ్మా, అంత హ్యాపీగా ఉన్నా? బాబాయ్ వాళ్ళతో మాట్లాడాడమ్మా, వాళ్ళు పెళ్లి ఒప్పుకున్నారు. అవునా వికీ? ఏంటిది చెప్పేది? నిజమే వదిన. ఏం మ్యాజిక్ చేసావయ్యా? నిజంగానే మ్యాజిక్ అమ్మా, సింగిల్ క్లిక్ లో 50 కోట్లు. 50 కోట్లు? 2 రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకోమని ఫోన్ చేశారు. ఏదో తప్పైపోయింది, ఎంగేజ్మెంట్ పెట్టుకోమని చెప్పారు. 2 డేస్ టైం ఉంది, షాపింగ్ చేయాలి, బంధువులు పిలవాలి, ఇంకా చాలా అవుతుందో లేదో. మరి నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఏంట్రా? ఎలానో ఇంట్లో పెళ్లి కదా, భైరవి వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలుద్దామా? పిలవాలా, పెళ్లి కూడా చేయాలా? 1+1 ఆఫరా? నువ్వు ఆఫరా, పరా. నువ్వు పిలువు వికీ,
ఇందులో అడిగేదేముంది? థ్యాంక్స్ వదిన. ఏమైందిరా బాస్? గన్న పెట్టిన వైలెంట్ బాక్స్ కనిపించట్లేదు బాస్. నేను తెలియదు బాస్. మరి ఎవరు తీసుంటారు? గురువు గారు, మీ బర్త్డే స్పెషల్ అని సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, చూస్తే షాక్ అవుతారు. ఏరా, జిమ్ ట్రైనర్ డేవిడ్ ని తీసుకొచ్చావా? మీకు ఎప్పుడు అదే చేసా. అది కాదు, ఒకసారి కళ్ళ గంటలు తీయండి. ఓకే, ఏంటో నీ పిచ్చి ప్రేమ. సాత్రే, సిగ్గుపడతారా? ఏంటి వాయించు. నా టెన్షన్ మీకు సిగ్గులా ఉందా అండి? ఏం పర్లేదు, వాయించు. ఇది వాయిస్తే నా ఫింగర్ ప్రింట్స్ పడతాయండి. ఫింగర్ ప్రింట్స్ పట్టాను కదా గన్నా కత్తండి. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి రాజారాం గారు. ఇది వాయిస్తే నా నెక్స్ట్ బర్త్డే ఉండదు సార్, ప్లీజ్ కన్సిడర్. అదేంటి గురువు గారు, చిన్నప్పటి నుండి మీ డ్రీమ్ కదా. ఆ డ్రీమ్ మొన్న ఘామనప్పుడే పోయింది నా దరిద్రుడా. అయినా ఇది విక్కీ గారి పర్సనల్ అండి, ఆయన పర్మిషన్ లేకుండా వాయించడం ఇల్లీగల్, ఐ మీన్ అనెథికల్. విక్కీకి నేను చెప్తా గానీ, హే పురుషోత్తం, ఆ వైలెన్ తీసివు. గన్ను వాళ్ళు కనపడితే కొంపరడిపోతే బాస్. బాస్ బాస్, ఏదో చేయండి బాస్. వద్దండి, నేను చెప్తున్నాను, వద్దండి, ప్లీజ్ వద్దండి, వద్దండి, వద్దండి బాబు. ఎవడా వద్దండి, వద్దండి. రాజారాం గారు, ఈ కన్నకి నాకు ఏ సంబంధం లేదండి, ఈ కన్నకి నాకు ఏ సంబంధం లేదండి, ఈ కన్నకి నాకు ఏ సంబంధం లేదండి, ఈ కన్నకి నాకు. సాయిత్రి గారు, సాయిత్రి గారు, వైలెన్ పట్టుకొని గన్ను అంటారేంటి? మర్చేశారా? ఇది తన చేతిలో ఎవరు పెట్టారు? మీరే పెట్టారు, చీకట్లో పెట్టి మర్చిపోయారు. బొండం తాగిపోతే అలాగే మధుపర వస్తుంది. గన్ను అక్కడ, బుల్లెట్ ఇక్కడ, ఇచ్చండి ఇచ్చండి. దీన్ని బుల్లెట్ అంటారా? మరి గన్ను అక్కడ పెట్టి బుల్లెట్ నీ చేతిలో పెట్టుకుంటే గన్న బుల్లెట్ లేకుండా సౌండ్ ఎలా వచ్చి? దానికి బుల్లెట్ ఇచ్చే. ఇదిగో తీసుకుని పేల్చు. వైలెన్ పట్టుకుని పేల్చుకుంటారేంటి? వాయించుంటారా? మీ ఆయుధం మీ చేతులు పెట్టుకుని నన్ను అడుగుతారండి, వాయించండి. ఈ కన్ఫ్యూజన్ లో ఏ రాగం వస్తుందో ఏంటో. ఇంకా వాయించలేదు, వాయించిన తర్వాత కూడా ఇదే చెప్పాలి కదండి. అవండి, ప్లీజ్ నన్ను వాయించేస్తారా? ఆహా, వెరీ సూది. ఏం వాయిస్తున్నాడ్రా? చాలా బాగా వాయిస్తున్నాడ్రా. ఏ రాగమో నేను చెప్పను బాస్. విక్కీ, మన జన్ని పెళ్లికి ఈ చేత ప్రోగ్రామ్ పెట్టిస్తే ఎలా ఉంటుంది? భైరి వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. రామారావు, మళ్ళీ చేస్తారు మా వారు. నమస్కారం అండి. ముందు మీరందరూ నన్ను క్షమించాలి. దేనికండి? ఆడపిల్లంటికి అబ్బాయి తరపున వాళ్ళు వచ్చి పిల్లలు అడగటం ఆచారం, దానికి విరుద్ధంగా మిమ్మల్ని ఇక్కడ రప్పించినందుకు. అదేం లేదండి, మేము ఎప్పటి నుంచో బెంగాల్లోనే ఉండిపోయాం. తెలుగు నేల మీద అడుగుపెట్టి ఈ మట్టి వాసన పిలిచే అదృష్టం మీ వల్లే కలిగింది. లేదండి, మీరు అడిగిన ఒక్క ప్రశ్న మా విక్కీని మా ఇంటికి చేర్చింది, అందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏంది పెద్దోడా, సుట్టాలతో ఈడే నిలబడి మాట్లాడేదే? లోపల పదండి, పదండి. మీ సెలక్షన్ నాకు చాలా నచ్చింది. ఆ ఫ్యామిలీని చూస్తే బాగా రిచ్గా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పావక్క, ఇంత రిచ్ ఫ్యామిలీ ఆఫ్టర్ ఆల్ సూపర్వైజర్ ని చేసుకోవడానికి ఎట్ట ఒప్పుకున్నారు? ఏం చూపించొచ్చాను బావా వాళ్ళకి? వీడు సూపర్వైజర్, నువ్వేం చూపించావు బావా? ఇంతకే బంగ్లానే ఉందా? పెంకుటిల్లు కూడా లేదు. అమ్మమ్మమ్మా, నీకు పెంకుటిల్లు కూడా లేదా? అన్ని విల్లాలుంటే పెంకుటిల్లు కూడా లేదంటావా? మరి కారు? ఓల్డ్ అంబాసిడర్ కూడా లేదు. మరి ఏం పెట్టి పోషిస్తా? నువ్వెలా పోషిస్తున్నావురా? ఇదిగో అన్న ఎడుతున్నాడుగా, చెప్పు. కొడుతుంది. ఎక్కడో కాదు, బోండంలో వాసన కొట్టు. ఏదో తేడా ఉందే. పితాజీ, పితాజీ, ఓ పితాజీ. అన్న నేను ఇప్పుడే వస్తా. పితాజీ, ఆ విక్కీ గాడు సూపర్వైజర్ అని ఏవేవో అబద్ధాలు చెప్తున్నాడు, విన్నావా? ఏంటే? ఆడేదేదో కుసుక్కుంటున్నాడు, విన్నావా? కాదు పితాజీ, వాడేదేదో మాట్లాడుతున్నాడు, నువ్వు విన్నావా? చెప్పు. వీడింకా షూట్ మెషిన్ పెట్టుకోలేదా? ఎందుకురా అరుస్తావు? ఇవి మాత్రం బాగా వినపడి సస్తాయే. ఇది నీకు కాదు, ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి. నువ్వెలా? శుక్లమమ్మ, శుక్లమమ్మ, ఎవరిని ఎక్కడెక్కడ తీసుకోవడం మనకే మంచిది. మీ వాడి మోసాన్ని తేలుస్తా. మోసం
ఇందాక మీ అన్నయ్యతో అన్ని అబద్ధాలు చెప్పావా లేదా? ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. నువ్వు అబద్ధాలు చెప్పేవన్నీ నిరూపిస్తే అబద్ధానికి ఒక చెంప దెబ్బ తింటావా? నిజాన్ని నిరూపిస్తే రెండు చెంప దెబ్బలు తింటా. అయితే అడుగు, నీకు అన్ని విల్లాలుంచుకుని మీ అన్నయ్యతో నీకు బెంగాల్లో ఒక్క పెంకుటిల్లు కూడా లేదని చెప్పావా లేదా? ఒరే బొకాడి, నాకు బెంగాల్లో విల్లాలున్నాయి గాని పెంకుటిల్లు లేదుగా. మరి నిజమేగా? మరి సెకండ్ క్వశ్చన్, నీకు బెంగాల్లో అన్ని కార్లుంచుకొని కూడా లేదు అని చెప్పావా లేదా? ఒరే బెంగాలీ రసగుల్లా, నాకు బెంగాల్లో మెర్సిడీస్ బెంజ్ ఉంది గాని ఓల్డ్ అంబాసిడర్ లేదుగా. మరి లేదుగా? అసలు అబద్ధానికి రెండు దెబ్బలుగా అనుకుంది, మరి నాలుగు కొట్టారే. ఇడి తిరుగు, మనిషికి రెండు అనుకున్నాం. భలే భలే పిచ్చి పప్పలు రా మీరు. మనిషికి రెండు అనుకున్నప్పుడు మీరున్నది ముగ్గురు, మూడు రెండు ఎంత? ఆరు. మరి నాలుగే కొట్టారా? కరెక్ట్ అన్న, చాలా జెన్యూన్ పర్సన్, నాకు నచ్చా. సరిపోయిందా? సరిపోలేదు, బట్ ఐ హావ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. I will come later. Inka confusion pola. I have some work. We don't have work. Gurtu chesi goopa pagalu kuttichukodavante ide. Sir, meer mari sir, anni appadallanni meere cheppi avanni naa chetha nijalanu uppichi ent sir mi strategy? Mana strategy ento sir cheppandra? Okay boss. Ippudu aad cheptadu. Okay. Maa boss ki rende rendu policies telusu. Ente? Okate. ఆయనతో సమానమైన స్టేచర్ ఉన్నాడైతే నాలుగు తన్ని స్టేచర్ మీద పడుకుని పెడతాడు. మరి రెండోది? నీలాంటి పొకోడిగాడు అనుకో, పిచ్చెక్కించి మెంటల్ హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెడతాడు. నిద్రపోతున్న ఉడతన్ లేపారా మీరు? రాజారాం గారు, మీ గురించి మేము ఊహించిన దానికంటే గొప్పగా ఉన్నారు. మా భైరవికి మీకంటే మంచి కుటుంబాన్ని మేము కూడా తీసుకురాలేం. ఇక మేము బయలుదేరుతాం. బాలే ఓరు శుక్లాజీ, ఏంది ఇంత దూరం వచ్చిన తర్వాత అట్ట ఉట్టి సేతులతో వెళ్తే అట్ట తాంబూలాలు పుచ్చుకుని వెళ్ళండి, ఏమంటారు? మీలాంటి పెద్ద ఆయన చెప్పాక కాదనేదే ఉంది, అలాగే చేద్దాం. ఈ రవీంద్ర గారి ఫోన్ పనిచేయట్లేదేంటి? అల్లుడు, ఒక కొత్త సిటీకి వెళ్ళి కొత్త మనిషి గురించి కనుక్కోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సార్, రవీంద్ర వచ్చాడు సార్. వచ్చాడా? ఏంటి రవీంద్ర, అప్పుడే వచ్చావేంటి? సార్, కలకటాలో వాడి పేరు తెలియని వాడే లేడు సార్. పేరు చెప్పగానే వాడి అడ్రస్ తెలిసిపోయిందంటే వాడు ఎంత ఫేమస్ చూడండి. వాడుండే ఏరియా కాళీఘట్కు వెళ్ళాను. అక్కడ వాడి బిజినెస్ పార్ట్నర్ గుప్తాను కలిశాను. నేను ఒక జర్నలిస్ట్ ని స్టోరీ రాస్తానని అబద్ధం చెప్పాను. అప్పుడు వాడు ఒక ఇన్సిడెంట్ చెప్పాడు సార్. నాకు అప్పుడు అర్థమైంది వాడు అక్కడ విక్కీ బాయ్ ఎందుకయ్యాడు. కాళీఘాట్ మాది, ఎన్నో ఏళ్ళగా ఇక్కడే బతుకుతున్నాం, మేం కాళీ చెయ్యం. సేటో, మీది 400 కోట్ల హోటల్ కావచ్చు, మాది 4 తరాల ఎమోషన్. కోర్టు స్టే ఇచ్చి నన్ను ఇలా చేయడం న్యాయం కాదు. మీరు కోర్టు ఆర్డర్ ని నమ్ముకుంటే నేను ముఖర్జీ సేట్ ని నమ్ముకున్నాను. ఈ ముఖర్జీ నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత మందిని చంపడానికైనా రెడీ. మరి మీరు నమ్ముకున్న ఆ విక్కీ గాడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడా? Fish to be lost.
ఓసారి ఏరియాలో కనిపిస్తే మీ తలలో తీసి అమ్మూరి మెళ్ళ ఎలాడదీస్తా. నేను ఆకలితో ఉన్నప్పుడు కాళీఘట్ నాకు అన్నం పెట్టింది, ఒంటరిగా ఉన్నప్పుడు ఆశ్రమం ఇచ్చింది. అలాంటి కాళీఘట్ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం కృతజ్ఞత కాదు, నా బాధ్యత. వీడి క్యారెక్టర్ ఎంట్రా ఎలా ఉంది? ఒక్క పూట అన్నం పెట్టినందుకే ఇంత చేశాడంటే వాళ్ళ అన్న హోటల్ ముయించి ఎంతో మందికి అన్నం లేకుండా చేశావు. నిన్నేం చేస్తాడు? ఏంటి రవీంద్ర, కలకటా ప్రయాణం బాగా జరిగిందా? వైదవే, నా గురించి తెలుసుకోవటానికి కలకటా పంపించింది జీకేనే, కానీ నువ్వు ప్రాణాలతో హైదరాబాద్కి తిరిగి వచ్చేలా చేసింది మాత్రం నేనే. నా గురించి జీకేకి తెలియాలి కదా. జీకే, ప్రతివాడు గెలుపు కోసమే బ్రతుకుతాడు, కానీ 10 మందికి మంచి జరగాలని ఆశయం కోసం బ్రతికేవాడు చాలా అరుదుగా ఉంటాడు. మా అన్నయ్యలాగా. మా అన్నయ్య ఫేస్లో నవ్వు మిస్ అయితే నేను డిస్టర్బ్ అవుతా. అలా చిన్నప్పుడు మీ మామ పాపారో ఒకసారి డిస్టర్బ్ చేశాడు, ఇప్పుడు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. వద్దు జీకే, నన్ను కెలకద్దు. ఏంట్రా వార్నింగా? కెలికింది నేను కాదురా మీరు. మళ్ళీ చెప్తున్నా, నీ కళ్ళ ముందే ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ ఫ్యామిలీలో నుంచి ఆ నవ్వు తీసేస్తా. ఏం పీక్కుంటావు పీక్కో. నవ్వు బాగా నవ్వు. నువ్వు ఎవడి చేత మా హోటల్లో విషం పెట్టించావో వాడు నా చేతికి చిక్కాడనుకో, అప్పుడుంటుందా ఈ స్మైల్? నువ్వు మూయించిన మా హోటల్స్ తెరుచుకుంటున్నప్పుడు నువ్వు దాచిన నిజాలు బయటకు వస్తుంటే, నీ ఎంపైర్ రాత్రికి రాత్రి కుప్పకూలిపోతుంటే అప్పుడుంటుందా ఈ స్మైల్? చూసావా, జరగబోయేది చెప్తుంటేనే నీ ఫేస్లో స్మైల్ మిస్ అయింది. అందుకే చెప్తున్నా, హ్యాపీగా నవ్వుతూ ఇప్పుడే ఫోటో తీయించుకుని ఫ్రేమ్ కట్టించి పెట్టుకో, ఎందుకంటే ఆ తర్వాత స్మైల్ రమ్మన్నా రాదు, రానివ్వను. కొంచెం స్ట్రాంగ్ అయింది కదా, బాగానే ఉంటుంది, తాగు. నువ్వు పెట్టుకుంది మా అన్నయ్యతో, కానీ ఎదుర్కోవాల్సింది నన్ను. ఆల్ ది బెస్ట్. విషాహారం తిన్న పిల్లల ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్లో సీరియస్ గా ఉంది, వారికి ఏమైనా అయితే రాజారాం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. సుఖీభవ హోటల్స్ శాశ్వతంగా మూతపడే అవకాశం ఉంది. ఫుడ్ లో ఎలాంటి పాయిజన్ కలిసిందో, ఆ పాయిజన్ లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయో తెలియపోవటం వల్ల ట్రీట్మెంట్ అంతా ట్రయల్ అండ్ ఎర్రర్ లా జరుగుతుంది. కొంతమంది పిల్లలు రెస్పాండ్ అవుతున్నారు, కొంతమంది కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంటుంది. బట్ ఎనీవే, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి స్పెషలిస్టులు కూడా రప్పిస్తున్నాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ సార్. డాక్టర్, ఆ స్పెషలిస్టులకి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను పెట్టుకుంటాను. ఐ అప్రిషియేట్ యువర్ కైండ్ హార్ట్. విల్ డూ అవర్ బెస్ట్ టు బ్రింగ్ దెమ్ అవుట్. థ్యాంక్ యూ డాక్టర్. నాట్ ఏ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. ఓకే. ఓకే సార్ గారు. అరే అన్నయ్య గారు ఇప్పుడే వెళ్ళిపోయారే. పర్లేదండి, ఇట్స్ ఓకే. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మొన్న అనాథ శరణాలయంలో జరిగిన ఫుడ్ పాయిజన్ విషయంలో పిల్లలు తిన్న ఫుడ్లో ఏవో అడల్టరేటెడ్ కెమికల్స్ కలిసాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ కేసు పెట్టాడు. ఎవరో కలిపితే కానీ ఫుడ్ పాయిజన్ జరగదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఒక్క క్లూ కూడా దొరకలేదా? ఆ జీకే ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరగనివ్వకుండా ఆపాడు. అయితే వాడెవడో కనిపెడితే అన్ని నిజాలు బయటకు వస్తాయి. అన్నయ్యని నిర్దోషిగా ప్రూవ్ చేయాలన్నా, జీకేని దోషిగా ప్రూవ్ చేయాలన్నా వాడొక్కడే మార్గం. ఇంకొకడు ఉన్నాడు. ఎవరు? ఎవరెతను? ఇతను జీకే ఫుడ్స్లో కొంతకాలం పనిచేసిన సైంటిస్ట్, పేరు మహేష్. అక్కడ జరుగుతున్న కల్తీ గురించి, దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి రీసెర్చ్ చేశాడు.
జీకే ఫుడ్స్ బ్యాడ్ అని అన్నయ్య స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ మహేష్ వచ్చి అన్నయ్యని కలిశాడు. జీకే పైన మీరు చేస్తున్న అలిగేషన్స్ అన్ని కరెక్టే సార్. వాళ్ళు చైనా నుంచి అడల్టరేటెడ్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మన కంట్రీలో అప్రూవల్స్ లేకుండా వాడుతున్నారు. చిప్స్లో పామాయిల్ బదులు పామోలిన్ ఆయిల్ వాడుతున్నారు, విచ్ యాక్చువల్లీ కెన్ కాస్ క్యాన్సర్. చైనీస్ సాల్ట్ అయిన అజినోమోటో వాడుతున్నారు. చిన్నపిల్లల్లో అయినా పెద్దోళ్లలో అయినా ఇది బ్రెయిన్ పనిచేయకుండా ఆపేస్తుంది, స్లోగా పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఇలా జీకే ప్రతి ఫుడ్ ప్రోడక్ట్ పైన డీటెయిల్ రిపోర్ట్ తయారు చేస్తున్నాను. ల్యాబ్ రిపోర్ట్స్ రెడీ అవ్వగానే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. జీకే మనుషులు నా కోసం వెతుకుతున్నారు సార్. రైట్ టైంలో నేనే మీ కాంటాక్ట్లోకి వస్తాను. ఆ తర్వాత అతను కాంటాక్ట్ చేయలేదు. మేము ఎంత ప్రయత్నించినా అతని డీటెయిల్స్ దొరకలేదు. నా అనుమానం కరెక్ట్ అయితే అతను జీకే మనుషులకి దొరికిపోయాడేమో అనిపిస్తుంది. లేదు సార్, ఫుడ్లో పాయిజన్ కలిపినాడు ఆ సైంటిస్ట్ మహేష్. వీళ్ళిద్దరే జీకే భయాలు. వాళ్ళిద్దరు బతుకున్నారు కాబట్టి జీకే ఇంకా అన్నయ్య వెంటబడుతున్నాడు. ముందు మనం ఫుడ్లో పాయిజన్ కలిపినాడు పట్టుకుంటే అన్ని నిజాలు పెట్టుకు వస్తాయి. కానీ ఏం చేసినా కేసు ఫైనల్ హియరింగ్కి వచ్చే లోపల చేయాలి. బాబాయ్, ఆ రోజు అనాథ ఆశ్రమంకి ఫుడ్ వండింది ఎవరు? నేనే బాబు. ఆ రోజు వంటలు రెడీ అయ్యాక ఎప్పట్లా సూర్యం గారు ఫుడ్ టేస్ట్ చేసి ఓకే అన్నారు బాబు. ఆ రోజు ఆశ్రమానికి ఫుడ్ తీసుకెళ్ళింది ఎవరు? ఇదో ఈయనే. నేనే సార్. కానీ ఏమైంది? అనాథ శరణాలయానికి వెళ్తుండగా ఆ రోజు నా పాపకి యాక్సిడెంట్ అయిందని తెలిసి హాస్పిటల్కి వెళ్ళిపోయింది సార్. మరి ఎవరు తీసుకెళ్లారు? బయలురాజు. బయలురాజు మన రెస్టారెంట్లోనే తనే చూసుకుంటాడు. నమస్కారం. నమస్తే. బయలురాజు మనోడే, మరి ఫుడ్ పాయిజన్ ఎక్కడ జరుగుతుంది? బాయ్, మర్చిపోయాను, ఇంతకు మీ పాపకి ఎలా ఉంది ఇప్పుడు? అలాకా శుక్రహే, ఇప్పుడు బాగానే ఉంది సార్. ఆ రోజు యాక్సిడెంట్ చేసిన మనిషి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు సార్. బిల్స్ అని తనే కట్టాడు. మంచోడు సార్. తెలిసినోడా? తెలీదు సార్. ఓ యూపీకే ఆద్మీ, చిన్న ట్రక్ ఉంది. ఓ అచ్చా డ్రైవరే సార్. డ్రైవరా? హా సార్. ఎక్కడ ఉంటాడు? అమిత్ బోల్ కే ఏక్ ఆద్మీ హై, కిధర్ రహతా హై? హా సార్, వో యహీ రహతా, వో దేఖో ఉధర్ హై. ఠీక్ హై. అమిత్. హా, ఆప్ కౌన్? ఒక యాక్సిడెంట్ చేయాలి. క్యా? హాస్పిటల్లో కూడా నువ్వే జాయిన్ చేయాలి. ఎంత తీసుకుంటావు? మీరు ఎవరి కోసం వచ్చారు సార్? మే ఐసా ఆద్మీ నయ్యు ఇజ్జత్ సే అప్నా కామ్ చలాతా హూ. జీకే బోలేతే కరేగా? కౌన్ జీకే? ఏం మాట్లాడుతున్నారు సార్? ఆప్ జాయియే సాబ్, అప్నా కామ్ కరియే, ఆప్ జాయియే. బయలురాజ్ బోలేతే కరేగా క్యా? సబ్ కుచ్ మాల్ మో గయా, బయలురాజ్ మొత్తం చెప్పేశాడు. సాలా బయలురాజు, వాడు దొక్కిపోయి వాడితో పాటు నన్ను ఇక్కిస్తాడా? ఫోన్కర్ 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 సార్. ఎవరో జీకే గారంట హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు, ఒకసారి మాట్లాడతారా? జీకేనా? హలో ముఖర్జీ, వెక్కిగాడి మీద పగ తీర్చుకోవాలంటే బలం సరిపోదు, ప్లాన్ కావాలి. ప్లాన్ అంటే? ఇక్కడ వాడికో ఫ్యామిలీ ఉంది, వాళ్ళందరికీ వీడి మీద ప్రేమ ఉంది, వీడికి వాళ్ళన్నంటే భక్తుంది. ఇదే ప్లాన్. నా ప్లాన్కి నీ పగ తోడైతే విషం చిక్కగా ఉంటుంది. జల్దీ ఆ జావ్, మిల్కే దేఖ్ లెంగే. ఓకే. వెల్కమ్ టు హైదరాబాద్ ముఖర్జీ. దుష్మన్ కా దుష్మన్ హమారా ఖాస్ దోస్త్. ప్లాన్ ఏంటే? ఎక్స్క్యూజ్ మీ, బయలురాజు చెప్పు. సార్, ఈరోజు విక్కీకి అమిత్కాడ్ దొరికిపోయాడు సార్. నా గురించి వాడు అన్ని చెప్పేశాడు సార్. ఆ విక్కీగాడు ఎలాగైనా నన్ను పట్టుకుంటాడు సార్. కంగారు పడకు. నువ్వు అర్జెంట్గా బయలుదేరి మన సాస్ ఐ టవర్కి వచ్చేయి. మనవాళ్ళు వచ్చి నిన్ను పికప్ చేసుకుంటారు. ఈ రాత్రే నిన్ను దుబాయ్ పంపిస్తా. అలాగే సార్, నేను అక్కడికి వచ్చేస్తాను సార్. ఎరా దొరికిందిరా సొరచాప, ఎక్కడున్న వస్తుంది. వాట్స్ ద ప్లాన్? రే రెడ్డి సార్, ఆ విక్కీగాడికి ఫోన్ చేసి బయలురాజు ఉన్న లొకేషన్ చెప్పు. హలో,
మీరు వెతుకుతున్న బయలురాజు నానక్రామ్గూడలోని సాస్ బిల్డింగ్ లో దాక్కున్నాడు. జీకే మనుషులు అతను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు వెంటనే వెళ్ళి రక్షించుకోండి సార్. మీరెవరు? నేను రాజారాం గారు షేవ్ బ్లాష్ని అండి. రాజారాం శ్రేయాభిలాషి అంటే మరి అతనికి కూడా ఫోన్ చేయాలిగా మామా. అర్థమైంది అల్లుడు. క్షమించండి విక్కీ బాబు, నేను డబ్బు కగ్గుర్తుపడి పనిచేశాను. నన్ను ఎలాగైనా సరే ప్రాణాలతో కోర్టుకు తీసుకెళ్ళండి. నేను ఎప్పుడుగా మారిపోతాను. ఆ జీకే గురించి మొత్తం నిజం చెప్పేస్తాను. దయచేసి నన్ను కాపాడండి బాబు. దెబ్బలు నా కొడుకు ఒంటి మీద మానేయేమో గాని కలకత్తాలో నా ఇజ్జత్ మీద కొట్టిన దెబ్బలు ఇంకా మానలేదు. బలరాజు తీసుకెళ్ళండి. విక్కీ బాయ్ చూడదా మీరు పాపకు లైఫ్ లో మళ్ళీ నీకు కనిపించు ప్లీజ్. విక్కీ
వాడి గురించి నాకు ముందే తెలుసుంటే మిమ్మల్ని అసలు పిలవమని చెప్పేవాడినే కాదు. నిజం తెలిసాక కూడా భైరవిని వాడికి ఇచ్చి పెళ్లి చేయటం మోసం అవుతుంది. అది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. నా వల్ల తప్పు జరిగింది, క్షమించండి. ఏరియాలో నా కాంట్రాక్ట్స్ నా బలగం వందల కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకొని ఎక్కడికి వచ్చి డ్రామాలు ఆడుతున్నావా? ఇదంతా నీ గురించి మీ అన్నయ్య ఏదేదో చెప్తున్నారు. పెళ్లి జరగదని భైరవి వాళ్ళని కూడా పంపించేశారు. వాళ్ళు మనల్ని నమ్మొచ్చారు భవనా, వాణ్ణి కాదు. ఏంట్రైతే మేము చూస్తున్న విక్కీ నిజమా? ఆయన చెప్తున్న విక్కీ నిజమా? రెండు నిజమే వదిన, రెండు నేనే. అన్నయ్య చెప్పినట్టు నేను మారకపోవటం నిజం, భైరవ్ని ప్రేమించడం నిజం, అలాగే మీరందరూ కావాలనుకోవటం, హ్యాపీగా ఉండాలనుకోవటం కూడా నిజం. అంటే నా కళ్ళతో నేను చూసింది అబద్ధమా? కాదన్నయ్య, నీకు నాకు తేడా ఏంటో తెలుసా? చిన్నప్పుడు ప్రపంచాన్ని నాకు నీ కళ్ళతో చూపించాలనుకున్నావు, నేను నా కళ్ళతో చూద్దాం అనుకున్నాను. కొంతెత్తితే తలెత్తాను, చేయితే కాలెత్తాను, దాడికి దాడి మోసానికి మోసం చేశాను. చేసిన తప్పు సమర్థించుకుంటున్నావా? నేను చేసిన తప్పే కాదంటున్నాను. నేను చేసింది చెప్తే మీరు బాధపడతారని నేను అబద్ధం చెప్పాను. మీ ప్రాబ్లం నాకు తెలిస్తే నేను బాధపడతానని అందరి చేత నువ్వు అబద్ధం చెప్పించావు. నిజాలు ఇద్దరం దాచామన్నయ్య. ప్రాణం పోసే అబద్ధానికి నిజం కన్నా ఎక్కువ విలువ ఉంటుంది. ప్రాణం తీసే నిజానికి అబద్ధం కన్నా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. నిజం చెప్పుంటే నన్ను ఇంట్లో ఉండనిచ్చేవాడేమన్నయ్య? నువ్వు మంచితనం, నిజాయితీ, కల్మషం లేని మనసు దగ్గర ఆగిపోయావన్నయ్య. ప్రపంచం మారిపోయింది. ఒకప్పుడు తల దించినోడికి మర్యాద, ఇప్పుడు చెయ్యి ఎత్తినోడికే మర్యాద. ఒకప్పుడు తప్పుని తప్పుని ప్రూవ్ చేయటానికి సాక్ష్యాలు కావాలి, ఇప్పుడు నిజాన్ని నిజమని ప్రూవ్ చేయటానికి సాక్ష్యాలు కావాలి. మారాలన్నయ్య, ప్రపంచంతో పాటు మనం మారాలి. మారకపోతే చంపేస్తావా? ఈ ఇంటికి కొన్ని ఆదర్శాలున్నాయి, ఈ కుటుంబానికి కొన్ని విలువలు ఉన్నాయి. అవి లేని వాడికి ఇంట్లో ఉండే అర్హత లేదు. పొరబెట్టి తినే తిండిలోనే తప్పుంటే తట్టుకోలేక పోరాటం చేస్తున్నాను. అలాంటిది ఒక తప్పుడు మనిషిని ఇంట్లో పెట్టుకోమంటావా? పొమ్మనన్న నన్ను బయటికి. నేను ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళాం వెళ్ళాను చెప్పండి. ఆయనేమో నేను తిరిగి రావాలని హోమాలు చేయొచ్చు, వదినేమో నేను బాగుండాలని చెప్పి పూజలు చేయొచ్చు, కానీ ఇంటికి కష్టం వచ్చినప్పుడు నేను నిలబడటం తప్ప ఏ నాకు ఆ మాత్రం బాధ్యత హక్కు ఉండదా? ఉంటుంది. ఎప్పుడు? నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు, ఎవరిని మోసం చేయనప్పుడు. అయినా ఇంట్లో ఎప్పుడు ప్రేమల గురించి, గౌరవాల గురించి, బాధ్యతల గురించి మాట్లాడేవా తప్ప హక్కుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నీకు ఆ హక్కే కావాలంటే మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం.
రోజులు నీ ఇంట్లో ఉంటే అన్నయ్య సంతోషంగా ఉంటాడనుకున్నా. కానీ ఇంట్లో నుంచి వెళ్తేనే అన్నయ్య సంతోషంగా ఉంటాడంటే ఒక్క సెకండ్ కూడా ఉండను వదిన. ఇన్నాళ్ళు నేను లేకుండా ఉండటం అలవాటే మీకు, ఒంటరితో నాకు అలవాటే. భయపడి పారిపోయి ఉంటాడు. అరెస్ట్ వారెంట్ రాగానే ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తాం. మీ నాటకాలు ఆపుతారా? పిల్లల్ని అడ్డం పెట్టుకుని హాస్పిటల్కి పిలిపించింది, బాబాయిని కొట్టి ఆయన తీసుకెళ్ళింది జీకే కాదా? పోలీసులు అక్కడ ఉండి కూడా రియాక్ట్ కాలేదంటే దాని వెనకున్నది మీరు కాదా? మర్యాదగా చెప్పు పాపారావు, ఆయన ఎక్కడున్నారు? ఈ రోజు నా అల్లుడు కేసు గెలుస్తాడు. పారిపోయిన నీ మొగుడు ఏ రైలు పట్టాల దగ్గర శవమై తేల్తా. రాజారాంకి కొడుకెలాగో లేడుగా, తలకురివి పెట్టడానికి తమ్ముడిని రెడీ అవ్వమంటే పెట్ట. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. కోర్టులో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆయన ఎక్కడున్నా సరే 10:30కి హైకోర్టుకి తీసుకురావాల్సిన బాధ్యత నీది. ఆయన కేసులో ఓడిపోయినా తట్టుకోగలను, కానీ పారిపోయారన్న నిందని మాత్రం నేను భరించలేను. వచ్చేసారమ్మా, రాజారాం గారు ఇంకా రాలేదు, నాకేదో భయంగా ఉంది. మీరు భయపడద్దు, ఆయన వస్తారు. వాడు ఆయన్ని టైంకి తీసుకొస్తాడు. ఇక్కడ ఒక్కొక్క ప్రాణం తీస్తా, రారా. ఒక్కరిని కూడా వదలను, రా. ఏసైండ్రా వాడిని. రాజారాం కోసం ఇచ్చేస్తున్నారా? ఎందుకండి టైం వేస్ట్? హలో మేడం, పారిపోయినాడు ఎక్కడి నుంచి వస్తాడు? ఇళ్ళు ఓవర్ యాక్షన్ లాయర్.
కాపాడరా పిల్లల్ని, నీ అన్నయ్యని. నా ప్లాన్స్ కి ఎన్నిసార్లు ఎదురు దెబ్బ కొట్టావురా. మీ అన్న ఇంటి మీదకు బీహారోళ్లను పంపిస్తే వాళ్ళని పరిగెత్తించి కొట్టావు. యాగం దగ్గర మీ అన్నయ్య చూస్తుండగానే ఫ్యామిలీ మొత్తాన్ని లేపేద్దామనుకుంటే దాన్ని తిప్పి కొట్టావు కదరా. నీ చావు ఎటువైపు నుంచి వస్తుందో నీకు తెలియదు. నేనుండగా మా అన్నయ్య ఫ్యామిలీలో ఒక్క చిరునవ్వు కూడా దూరం కానివ్వను అని నాతో ఛాలెంజ్ చేసి ఆపేసిన పెళ్లిని దగ్గరుండి చేశారు. వాళ్ళు 2 రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకోమని ఫోన్ చేశారు. ఆ ముఖర్జీని పిలిపించి బయల్రాజుని వేసినప్పుడు దొరికిందిరా మీ అన్నదమ్ముల మధ్య ఉన్న వీకెస్ట్ పాయింట్. కాపాడరా, ఇప్పుడు కాపాడు. మీ అన్నని కాపాడడానికి వచ్చావు కదరా, ఇప్పుడు నిన్నెవడు కాపాడతాడరా. మోసం చేయడానికి వచ్చినోడికి మంచితనం గురించి, యుద్ధం చేయడానికి వచ్చినోడికి ధర్మం గురించి చెప్పకూడదు. ఈరోజు కోర్టులో ఫైనల్ హీరింగ్ ఉందని తెలిసి కూడా కోర్టుకు రాలేదంటే తనకు శిక్ష పడుతుందని భయపడిన రాజారాం ఈ రాష్ట్రానే కాదు ఈ దేశాన్ని వదిలి పారిపోటానికి ప్రయత్నం చేస్తున్నాడు. హలో రాజారాం, ఇంకా రాడమ్మా, పారిపోయాడు. ఇంకా నువ్వు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చుకో. కోర్టుకి ఆరోపణలు కాదు ఆధారాలు కావాలన్న విషయాన్ని లాయర్ గారు మర్చిపోయినట్టున్నారు. ఆధారాలు ఉన్నాయి మై లార్డ్. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ ఇందులో ఉన్నాయి. నా పేరు బయలరాజ్ సార్. జీకే కార్డ్ ఇచ్చిన డబ్బులకి ఆశపడి అనాథాశ్రమంకి వెళ్ళే ఫుడ్ లో విషయం కల్పిత నేనే సార్. పాపం రాజారాం గారికి ఏం తెలియదండి, ఇదే నా మరణ వాంగ్మూలం కింద తీసుకోండి సార్. మై లార్డ్, నా పేరు మహేష్. జీకే ఫుడ్ కంపెనీలో నేను ఫుడ్ సైంటిస్ట్గా పనిచేశాను. ఆ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కల్తీయే, ఆ ఫుడ్ ప్రోడక్ట్స్లో కలుపుతున్న కలరింగ్ ఏజెంట్ కూడా కల్తీ. వీటన్నిటి గురించి నేను ఒక రిపోర్ట్ తయారు చేసి ల్యాబ్కు టెస్టింగ్కి పంపిస్తే ఆ రిపోర్ట్స్ను కూడా మ్యానిపులేట్ చేశారు. వాళ్ళని వీళ్ళే బెదిరించి కంట్రోల్ చేస్తున్నారు మై లార్డ్. అంతేకాకుండా నన్ను నా ఫ్యామిలీని చంపుతామని బెదిరించారు మై లార్డ్. మై లార్డ్, ఇదంతా నా ప్రాపర్టీ కాపాడుకోవడం కోసం, షేర్ వాల్యూ పెంచుకోవడం కోసం, నా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం వచ్చేయట్లేదు. మన కోసం, మన పిల్లల కోసం, రాబోయే జనరేషన్ కోసం ఈ ఫైట్ చేస్తున్నాను. నాకు అలా అనిపించట్లేదు. రానారు ఈ రాజారాం గారు తన కాంపిటీటర్స్ అయిన జీకే గారి మీద పర్సనల్ రెవెన్యూ తీర్చుకుంటున్నట్టుంది. ఏంటి సార్ పర్సనల్?
జీకే ఫోర్స్ తిన్నందుకు 100 మంది పిల్లలు క్యాన్సర్ బారిన పట్టడం పర్సనలా లేక ప్రశ్నించడం పర్సనలా? మిస్టర్, మీరేమన్నా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. మై లార్డ్, వాట్ వి ఈట్ ఈస్ వాట్ వియా. మనం ఏం తింటామో అదే మనం. ఇవాళ తల్లికి పాలు పట్టడానికి మెడిసిన్స్ ఇవ్వడం దగ్గర నుంచి పిల్లలు చాలా ఇష్టంగా తినే బిస్కెట్స్, చాక్లెట్స్, చాక్లెట్ సిరప్స్ నుంచి పిజ్జాస్, బర్గర్స్ వరకు కల్తీ అంత ధైర్యంగా చేస్తున్నా తెలుసా సార్? నేచర్ ఐడెంటికల్ ఫ్లేవర్ సబ్స్టెన్స్, థిక్నెస్, ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైస్ అని చిన్న చిన్న అక్షరాలతో వాటికి సంబంధించిన నెంబర్స్తో సహా ప్రింట్ చేసి మరీ అమ్ముతున్నారు సార్. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల మన ఒంట్లో బ్లడ్ కాదు సార్, కెమికల్స్ రన్ అవుతున్నాయి. జనాల ప్రాణాలతో ఆడుకునే ప్రతి కంపెనీ మూతపడేలా, కల్తీ చేస్తే మరణ శిక్ష పడుతుందని భయం వచ్చేలా గవర్నమెంట్ చట్టం తీసుకురావాలి సార్. లేకపోతే దేశంలో యువతరం మన కళ్ళ ముందే ముసల్ది అయిపోతుంది. నెక్స్ట్ జనరేషన్కు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వకపోయినా పర్లేదు సార్, కల్తీ లేని ఆహారం ఇస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు. మై లార్డ్, ఇలాంటి స్పీచెస్ కి జనాలు మారరు. స్టాప్ ఇట్ రైట్. ఏంటయ్య ప్రభాకర్ నువ్వు మాట్లాడేది? అతను మాట్లాడేది తన గురించి కాదు, మనందరి గురించి, మన పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి. నువ్వు రోజు కేసులు గెలిచి ఇంటికి డబ్బులు తీసుకెళ్తావు కదా, ఈ కేసు గెలిస్తే ఇంటికి తీసుకెళ్లేది డబ్బులు కాదు, జబ్బులు. మన నాయకులకి వాళ్ళ అధికారాన్ని కాపాడుకుందామన్న శ్రద్ధ కాకుండా రాజారాం గారి లాగా ఒక్కరు ఆలోచించినా కూడా మనకి ఈ దుస్థితి తప్పింది. ఈ కేసులో జీకేని దోషిగా పరిగణిస్తూ జీకే ఫుడ్స్ ని బ్యాన్ చేయాల్సిందిగా, అందులో ఉన్న ప్రొడక్ట్స్ ని కాన్ఫిస్కేట్ చేయాల్సిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. ఇదే కేసులో అసత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజారాం గారిని నిర్దోషిగా ప్రకటిస్తున్నాను.